హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఇక్కడ జాడలేని క్యాలెండర్ అనే ఒక ఎడిటోరియల్ కాలంని నేను మీకు పరిచయం చేస్తాను ఈరోజు మీరు పేపర్ చూస్తున్నట్లయితే కనుక ప్రజాశక్తి పేపర్లో మనకు ఒక ఎడిటోరియం కాలం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈరోజే కనుక మీరు ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని మీరు క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియోని మీరు పూర్తిగా మీరు చూడడానికి కొద్దిగా ప్రయత్నం చేయండి చాలా స్పష్టంగా ప్రతి విషయం కూడా మీకు క్షుణ్ణంగా మీకు అర్థమవుతూ ఉంటుంది చూడండి ఇక్కడ వయోపరిమితి పింపు గత నెల రోజుల క్రితం శాసన మండలి ఈ యొక్క ఎడిటోరియల్ రాసినటువంటి వారు ఎవరు అంటే కృష్ణా గుంటూరు కృష్ణా గుంటూరు యొక్క శాసన మండలిలో పీడిఎఫ్ మరి నాయకులైనటువంటి మనకి లక్ష్మణరావు గారు కనబడుతున్నారు సో ఆయన పాలిటిక్స్ సబ్జెక్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది ఎందుకంటే నాకు తెలుసు బాగాను నెల రోజుల క్రితం వారు సమీక్ష చేసినప్పుడు జాబ్ క్యాలెండర్ గురించి చాలా ప్రస్తావన కూడా తీసుకొచ్చారు మీరు చదవగలిగితే ఈ యొక్క ఎడిటోరియం కాలంని మీరు పూర్తిగా మీరు చదవండి పోలీస్ రిక్రూట్మెంట్ జాబుల గురించి దాదాపుగా పదిహేను వేల వరకు ఉన్నాయి అని ముఖ్యమంత్రి గారితోనూ అక్కడ సమీక్ష చేసినప్పుడు ఆ సమీక్షలో మాట్లాడారు అలాగే విద్యాశాఖలో డిఎస్సి ప్రతి సంవత్సరం మీరు ఇస్తా అన్నారు పాదయాత్రలో మీరు చెప్పారు కదా దాదాపుగా ఇప్పుడు పదహారు వేల హెచ్జీటీలు మరి తొమ్మిది వేల వరకు అన్ని రకాలు ఉన్నాయి అంటే ఇరవై ఐదు వేల వరకు కూడా విద్యాశాఖలో ఉన్నాయి ఇవే కాకుండా మరి ప్రధాన భా ప్రధానమైనటువంటి సర్వీస్ కమిషన్ సో సర్వీస్ కమి ఏపీఎస్ యొక్క సర్వీస్ కమిషన్స్లో ప్రధానమైనటువంటి పోస్టులు చాలా ఎక్కువగా ఉన్నాయి గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ మరియు డిగ్రీ లెక్చరర్ జూనియర్ లెక్చరర్ గెజిట్ ఆఫీసర్ సంబంధించినటువంటి చాలా రకాల ఉద్యోగాలు అయితే కనుక అలాగే ఉన్నాయి వీటిని త్వరగా చేపట్టాలి కేవలం గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి ఉద్యోగ కల్పన మాత్రమే జరిగింది ప్రధానమైనటువంటి ఈ పోస్టుల గురించి జరగలేదని మాట్లాడుతూ చక్కగా ప్రతి వివరణగా చాలా చక్కగా రాశారు ఆయన చదవండి ఇక వయోపరిమితి గురించి కూడా చూడండి వయోపరిమితి గురించి ఆయన చాలా చక్కగా మరి మిగిలినటువంటి ఎమ్మెల్సీలు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు మిగిలినటువంటి ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు చూడండి ఈరోజు మీరు చూసినట్లయితే ఎవరు రఘురామకృష్ణరాజు లోక్సభ సభ్యుడైనటువంటి నరసాపురం వెస్ట్ గోదావరి రఘురామకృష్ణరాజు గారు ఆల్మోస్ట్ అన్ని రకాల అందరికీ పక్క రాష్ట్రాలలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులకు మంత్రులకు లేఖలో రాశారు అంటే ఇక్కడ జరిగినటువంటి మన ఏపీసీఐడి యొక్క ఇన్వెస్టిగేషన్లో జరిగినటువంటి వాటి గురించి రాశారు కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు కూడా రాశారు ఏమని మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారు కదా ప్రతి సంవత్సరం కూడా రెండు వందల యాభై రూపాయలు పెంచుతామని ఎస్ పెంచుతామని చెప్పారు ఇక్కడ దాని గురించి లేఖ రాశారు ఏది రెండు వేల రెండు వందల యాభై ఇస్తున్నారు ఇంకొక రెండు వందల యాభై ఇచ్చి రెండు వేల ఐదు వందలు ఇవ్వాలని రాశారు అది మంచిదే మనం దాన్ని తప్పబట్టలేము కాకపోతే మరి అదే నోరుతో అదే లేక సర్వీస్ కమిషన్స్ నిరుద్యోగుల గురించి ఎందుకు మాట్లాడలేకపోతే అవునా కాదా ఆలోచించండి ఇప్పుడు ఇది ఒక హాట్ టాపిక్ కదా ఏపీబిఎస్సీ క్యాలెండర్ ఇంకా ఫాస్ట్గా ఇవ్వండి నిరుద్యోగులు ఇంతమంది ఉన్నారు లేదా నా నియోజకవర్గంలో ఇంతమంది ఉన్నారు వారు ఇంత బాధపడుతున్నారు ఇంత ఖర్చు పెట్టారు ఎంత అయింది సో ఇది ఇది కదా కావాల్సింది మాట్లాడేటువంటి విధానం ఒకసారి మీరే ఆలోచించండి నేను చెప్పింది మరి లక్ష్మణరావు గారు రాశారంటే దానికి ఒక అర్థం ఉంది మరి వీరు రాయాలిగా అవునా కదా వీరు రాయవలసినటువంటి బాధ్యత వీరి మీద కూడా ఉంది సో ఫ్రెండ్స్ ఈరోజు ప్రజాశక్తి పేపర్ ఉంది కాబట్టి మీరు దయచేసి చూడండి నలభై ఏడు సంవత్సరాలకు పెంచాలని చాలా చక్కగా ఆయన మాట్లాడారు అలాగే పోలీసు ఉద్యోగాలకి ఒక రెండు సంవత్సరాలు ఖచ్చితంగా వారికి పోలీస్ రిక్రూట్మెంట్ ఉద్యోగాలు కల్పన చాలా లేట్ అయింది కాబట్టి వారు కూడా వయసు పైబడింది రెండు సంవత్సరాలు అదనంగా వారికి కలిపినట్లయితే వారు కూడా చక్కగా ఆనందపడతారు అన్న కోణంలో చక్కగా వ్రాసారు సో ఫ్రెండ్స్ దయచేసి ప్రతి ఒక్కరూ మీరు ఆ వీడియో కూడా మీరు చూడండి సారీ ఆ యొక్క ఎడిటోరియల్ కాలం మీరు చదవండి సాధ్యమైనంత వరకు జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఏ అప్డేట్ ఉన్నా కానీ పూర్తి స్థాయిగా మీ అన్ని విషయాల్లో నేను తెలియజేస్తుంటాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్